జగిత్యాల జిల్లా కేంద్రంలోని నేతాజీ వొకేషనల్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ రాయశంకర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తులా ఉమ్మ, వార్డు కౌన్సిలర్ జయశ్రీ తో పాటు ఆకుల రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వొకేషనల్ వృత్తి విద్య వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, ప్రభుత్వం అందించే స్కాలర్షిప్ ద్వారా విద్యను అందిస్తున్నందుకు యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గుడ్ల శ్రీకాంత్ తో పాటు ఆకుల లింగారెడ్డి, హరి అశోక్ కుమార్, సింగం భాస్కర్, విద్యార్థి బృందం తదితరులు పాల్గొన్నారు. Fire.
జయంతి రాష్ట్ర అధ్యక్షుడు సంబంధించి 436 మార్కులు అనుకోకుండా కేటీఆర్ ప్రోగ్రామ్ అందులో యాడ్ అయింది. ఆయన ఆ ప్రోగ్రామ్
కానీ అన్ని రకాల అన్ని విధంగా నేను మీకు సహాయ సహకారం అందిస్తానని నేను మనవేసుకుంటూ అసలు సామాన్యుడు కాదు ఆయన వాట్సాప్లో చూసిన సిటిజన్స్ పాపం తల్లిదండ్రులు ఎవరికైనా ఆ పిల్లలు ఎవరికైనా సంపాదిస్తున్న ఈ తల్లిదండ్రులు పట్టించుకుంటారు మన కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చింది కలెక్టర్ దగ్గర ఇంకోటి కావాలంటున్నాం ఆ కలెక్టర్తో నేను సిటిజన్స్ కానీ ఎన్జిఓస్ కానీ కావాల్సిన పని ఏదైనా నేను తప్పనిసరి చేస్తాను ఇప్పుడు ఇంకేం ఎలక్షన్ రాలేదు ఆ విద్యార్థులందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక మంచి లక్ష్యంతో భాస్కర్ గారు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా మీరందరూ కూడా మంచిగా చదువుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా జగిత్యాల జిల్లాలో వివిధ గ్రామాల నుంచి పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. మీ తల్లిదండ్రులు అందరూ కూడా ఎన్నో హోప్స్ పెట్టుకొని మా పిల్లలు మంచిగా చదువుకోవాలి, మా పిల్లలు మంచి విజ్ఞానవంతులు కావాలి, మా పిల్లలు మంచి ప్రయోజకులు కావాలి. నేను నాతో సహా మనమందరం కూడా మీకు ముఖ్యంగా విద్యార్థులకి మంచిగా కష్టపడాలి, చదువుకోవాలి. చదువుకున్నటువంటి చదువు మన కుటుంబానికి మనం ఉపయోగించుకోవాలి. మళ్ళీ మన చదివిన చదువు సమాజానికి ప్రజలకి ఉపయోగపడే విధంగా సమాజ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం కూడా ఉండాలి. రేపు భావి తరాలకు మీరు మంచి బాటలు వేసే పౌరులుగా తీర్చిదిద్దబడాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి అవకాశం కల్పించారు. మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి మళ్ళొకసారి కాలేజ్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.